సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కర్ణాటక రాజకీయాల్లో మరోసారి వేడికాయి. శనివారం సాయంత్రం యడ్యూరప్ప ప్రభుత్వం బలం నిర్మించుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో రాజకీయ పార్టీలు మ్యాజిక్ ఫిగర్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓవైపు బీజేపీ తమకు 120 మంది సభ్యులు మద్దతు ఉందని ప్రకటిస్తుండగా, కాంగ్రెస్ జేడీఎస్లు మాత్రం తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. బలపరీక్షకు గవర్నర్ 15 రోజుల సమయం ఇవ్వగా, శనివారం సాయంత్రమే ఆ ప్రక్రియ చేపట్టాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కనీసం వారం రోజులైన సమయం దక్కుతుందని, ఈ వ్యవధిలో తగినంత సంఖ్యాబలాన్ని సమకూర్చుకోవచ్చనుకున్న బీజేపీకి ఈ నిర్ణయం మింగుడు పడలేదు. అయినా తాము బల నిరూపణకు సిద్ధమేనని బీజేపీ నేతలు ప్రకటించడం గమనార్హం. ఇంకా కాంగ్రెస్ నేత, కర్ణాటక తాజా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, జేడీఎస్ నేత మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు కేసీ వేణుగోపాల్ హుటాహుటిన హైదరాబాదుకు వచ్చారు. వీరంతా తమ పార్టీల శాసనసభ్యులతో సమావేశమై శనివారం బలపరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాన్ని వివరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కుమారస్వామి కూడా సమావేశమయ్యారు. వ్యూహంపై చర్చించుకున్నాక తిరుగు ప్రయాణంపైన కసరత్తు చేశారు. విమానాల్లో వెళ్తే బెంగళూరు కాకుండా వేరే నగరాలకు మళ్లించే అవకాశం ఉన్నందున రోడ్డు మార్గంలోనే వాహనాల్లో బయలుదేరారు. కాగా విశ్వాస పరీక్షలో గెలుస్తామని కాంగ్రెస్ జేడీఎస్ బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. 100 రూపాయలు విశ్వాస పరీక్షలో నెగ్గితీరుతామని ముఖ్యమంత్రి యడ్యూరప్ప చెప్పారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని స్పష్టం చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు 15వ శాసనసభ తొలి సమావేశం ప్రారంభం కానుంది. సమావేశం ప్రారంభమైన వెంటనే ప్రొటెం స్పీకర్ శాసనసభ్యులతో ప్రమాణం చేయిస్తారు. సాయంత్రం 4 గంటలకు బలపరీక్ష నిర్వహిస్తారు. రహస్య ఓటింగ్ చేపట్టాలన్న వినతికి సుప్రీంకోర్టు తిరస్కరించినందున సభ్యుల వారీగా ప్రభుత్వానికి అనుకూలరు వ్యతిరేకులను లెక్కిస్తారు. దరిమిల యడ్యూరప్ప బలపరీక్షలో నెగ్గారో లేదో వెల్లడించడంతో బల నిరూపణలో ఎవరు నెగ్గారనే విషయం తేలిపోతుంది. దీంతో గెలిచిన పార్టీ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుంది.